ఇది రేపు మార్నింగ్ 8 గంటలకి మనం అక్కడ ఉండాలి. రేపు పాఠశాల ఉండి స్టేజ్ అందరు 8 వరకు ఖచ్చితంగా మళ్ళీ మనం అందరం కూడా తిరిగి రేపు వీలున్న కాడికి మండల మీటింగ్స్ పెట్టుకోవాలి. మనకి మీటింగ్ 2 గంటలకి కదా, ఈ 2 గంటలకు రెండో 3 మండలాల మీటింగ్ పెట్టుకోవాలని డిసైడ్ చేస్తాం. 9 వరకు మనం క్లోజ్ చేయాలి స్టేజ్ ఒకటి పైన చేయాలి. స్టేజ్ ఉన్నా పాఠ్యాలు కరెక్ట్ అంటే అఫీషియల్గా వాళ్ళు చూసుకుంటాం. వాళ్ళు సత్యవతి గారు ఎవరికి కాన్సెంట్లో మనం బిజీ ఉంటాం కాబట్టి సత్యవతి గారు నేను వర్క్ కోఆర్డినేషన్ చేసుకుంటాను. 2 రేపు ఎల్లుండి 3 రోజులు ఇంత ఇది రేపు మార్నింగ్ 8 గంటలకి మనం అక్కడ ఉండాలి. రేపు పాఠశాల ఉండి స్టేజ్ అందరు 8 వరకు ఖచ్చితంగా మళ్ళీ మనం అందరం కూడా తిరిగి రేపు వీలున్న కాడికి మండల మీటింగ్స్ పెట్టుకోవాలి. మనకి మీటింగ్ 2 గంటలకి కదా, ఈ 2 గంటలకు రెండో 3 మండలాల మీటింగ్ పెట్టుకోవాలని డిసైడ్ చేస్తున్నాం. 9 వరకు మనం క్లోజ్ చేయాలి స్టేజ్ ఒకటి పైన చేయాలి. స్టేజ్ ఉన్న పాఠ్యాలు కరెక్ట్ అంటే అఫీషియల్గా వాళ్ళు చూసుకుంటాం. వాళ్ళు సత్యవతి గారితో ఎవరికి కాన్సెంట్లో మనం బిజీ ఉంటాం కాబట్టి సత్యవతి గారు నేను వర్క్ కోఆర్డినేషన్ చేసుకుంటాను. 2 రేపు ఎల్లుండి 3 రోజులు ఇంత మీరే చెప్పండి సార్, మైండ్ చెప్పి మాత్రం మీరు ఏం చెప్తే అదో పట్ల మళ్ళా మా యొక్క ఛాయిసెస్ ఏమి ఉండదు. మీరు ఎవరిని వేస్తే వాళ్ళని ఉండడానికి మధూరు దూరమిట్టు ఒకటి అంటే నమ్మెట ఒకటి దీనిపైన మీకు అదూర్ రమేష్ మీకు టైగర్ ర్యాంక్ భాస్కర్ నేను అడిగితే రేపు మనము ఎగ్జామ్షన్ తీసుకుంటే మంచిది ఏదైతే రాకపోతే మీటింగ్ చాలా సీరియస్ మీటింగ్ అంటే మనకి అరేంజ్మెంట్స్ వరకు రేపు మండల మీటింగ్స్ పెట్టుకోవచ్చు కదా, మీరు మాట్లాడుకొని మీరు చేసుకోవడం అంతే. రేపు ఎలాగో వస్తున్నాం కదా సార్, ముందే రమ్మని చెప్పి మాట్లాడే బాధ్యత. రేపు మార్నింగ్ మీరు 2 o'clock కదండి, మీరు నాకు రేపు పాలకుర్తిలో 10 గంటలకు మీటింగ్ ఆర్గనైజ్ చేసుకోండి. నేను పోయి మీటింగ్ ఆర్గనైజ్ చేస్తే రేపు వస్తాను. మీరే చెప్పండి సార్, మైండ్ చెప్పి మాత్రం మీరు ఏం చెప్తే అదో పట్టాల మా యొక్క ఛాయిసెస్ ఏమి ఉండదు. మీరు చీరియల్ సైడ్ ఒకరు బాగా గండ వెంకటరమ్మ గండ
గురైంది.